వీడియో చేస్తున్నానండి. ఈరోజు వీడియో ఏంటి అంటే నేను యూజ్ చేసిన ఒక ప్రోడక్ట్ గురించి వీడియో చేస్తున్నానండి. ఆ ప్రోడక్ట్ ఏంటి, నేను దాన్ని ఎలా యూజ్ చేశాను, దానివల్ల నాకు రిజల్ట్స్ ఎంతవరకు వచ్చాయి, దానివల్ల మీకేమన్నా యూజ్ అవుతుంది అన్న హోప్ తోటి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో దేని గురించి అనేది నేను మీకు చూపిస్తాను. సారీ, వీడియో వచ్చేసి స్కిన్ క్రాఫ్ట్ ప్రోడక్ట్స్ గురించి చేస్తున్నాను అనమాట అండి. సో నేను స్కిన్ క్రాఫ్ట్ ప్రోడక్ట్స్ గురించి వీడియో చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, నేను డెలివరీ తర్వాత చాలా అంటే చాలా అంటే నా స్కిన్ గురించి చాలా నేను టెన్షన్ పడ్డాను, చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను అనమాట. కొంచెం డల్గా అయిపోవడం బిఫోర్ మ్యారేజ్కి, ఆఫ్టర్ మ్యారేజ్, సారీ బిఫోర్ డెలివరీకి ఆఫ్టర్ డెలివరీకి చాలా చేంజెస్ వచ్చాయన్నమాట నా ఫేస్లో. నేను ఇంతకుముందుకు కొన్ని ప్రోడక్ట్స్ ఆల్రెడీ మీకు వీడియోలో చేశాను, చూపించాను, ఆ ప్రోడక్ట్స్ వాడాను, వాటి వల్ల నాకు రిజల్ట్స్ వచ్చాయి. బట్ అవి కొంచెం టైమింగ్ అంటే ప్రాసెసింగ్ టైం ఎక్కువ ఉందన్నమాట. టైమింగ్ దాన్ని యూజ్ చేయడము, మళ్ళీ దాన్ని ప్యాక్ చేసుకోవడం, ఇవన్నీ నాకు కొంచెం ఎక్కువ టైం తీసుకోవాల్సి వస్తుందన్నమాట వాటికి. నాకు పాపతో అంత టైము సెట్ అవ్వట్లేదు. సో నేను దీనికంటే కొంచెం చిన్న కొంచెం టైంలో ఎఫెక్టివ్ రిజల్ట్స్ కావాలి, ఎలా ఏంటి అని సర్చ్ చేస్తూ ఇంకా వేరే వాళ్ళని కనుక్కుంటూ అవన్నీ చేస్తూ అక్కడ ఇక్కడ చేయడం వల్ల నాకు తెలిసిపోయిందనమాట ఏమన్నీ స్కిన్ క్రాఫ్ట్ ట్రై చేస్తే మనకు రిజల్ట్స్ వస్తాయని నాకు వేరే వాళ్ళు సజెస్ట్ చేశారు. వాళ్ళు యూజ్ చేసి వాళ్ళు సజెస్ట్ చేశారు. సో వాళ్ళు చెప్పిన దానితో పాటు నేను కొన్ని రివ్యూస్ చూడడం జరిగింది. ఇంకా కొంచెం అంటే దానికి సంబంధించిన మ్యాటర్ను గూగుల్లో సెర్చ్ చేయడం, ఇది అసలు సేఫా కాదా ఎలా ఏంటి అని సెర్చ్ చేసిన తర్వాత నాకు ఓకే, నాకు మంచి ఒపీనియన్ వచ్చింది. దాని తర్వాత నేను ఆర్డర్ చేశాను అనమాట. సో నేను ఎలా ఆర్డర్ చేశానంటే, నేను స్కిన్ క్రాఫ్ట్ వెబ్సైట్లోకి వెళ్ళానండి, అక్కడ నా డీటెయిల్స్ ఇచ్చేసాను. డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నా స్కిన్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడిగారు నన్ను. నేను ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాను. ఆన్సర్ చేసిన తర్వాత వాళ్ళు అదే మన స్కిన్ టైప్ ఏంటి అనేది మనల్ని క్వశ్చన్ చేస్తారు. ఆ క్వశ్చన్స్ కూడా ఏంటి అంటే మన స్కిన్ టైప్ ఎలాంటిది, సో మీకు యాక్నె ప్రాబ్లమ్స్ ఉందా, పింపుల్స్ ప్రాబ్లమ్స్ ఉందా, బ్లెమిషెస్ ఉందా, లేకపోతే ఆయిలీ ఫేసా మీది, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నట్టు వాళ్ళు క్వశ్చన్స్ మనల్ని చేస్తారు. ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేసినాం అనుకో, వాళ్ళు మన స్కిన్ ఎలాంటిది ఏంటి అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసి మన స్కిన్ని కస్టమైజ్ చేసిన తర్వాత మనకు ప్రోడక్ట్స్ అనేది పంపిస్తారనమాట. సో ఈ ప్రోడక్ట్స్ వాల్యూ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. 3 ప్రోడక్ట్స్ వస్తాయండి. సో ఈ 3 ప్రోడక్ట్స్ వాల్యూ వచ్చేసి 1000 రూపీస్ ఉంటాయి. ఇది 1 మంత్ అనమాట, కంపల్సరీ కంటిన్యూగా 1 మంత్ యూజ్ చేసిన మనకు కరెక్ట్గా 1 మంత్ వచ్చేసింది అనమాట. సో 1 మంత్ మనం ఈ 3 ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి. నాకు కూడా 3 ప్రోడక్ట్స్ వచ్చాయండి. అవి ఏంటి అంటే, ఒకటి ఇది క్లెన్సర్ అండి. ఇది నాకు యాక్చువల్గా నేను నాది కొంచెం ఆయిలీ అయిపోయింది కాబట్టి ఆఫ్టర్ డెలివరీ నాకు కొంచెం ఆయిలీ అయిపోయింది ఫేస్. సో నేను ఆయిల్ కంట్రోల్ కోసం అనేది చెప్పాను. సో నాకు ఆయిల్ కంట్రోల్కి సంబంధించిన ప్రోడక్ట్స్ పంపించారు. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఏంటిదంటే స్కిన్ క్రాఫ్ట్కి సంబంధించినది ఇది. సో ఇది ఆయిల్ కంట్రోల్ అనమాట. ఇది క్లెన్సర్ మీన్స్ ఫేస్ వాష్ అనమాట. సో ఇది సెబమ్ కంట్రోల్ ఫేస్ క్లెన్సర్ ఆయిల్ కంట్రోల్ అనమాట. ఇది ఆయిల్ కంట్రోల్ అనమాట, ఇది క్లెన్సర్ నాకు ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇది బ్యారియర్ రిపేర్ లోషన్ అంటే మాయిశ్చర్ అనమాట. ఇది నెక్స్ట్ ప్రోడక్ట్ అనమాట, ఇది మాయిశ్చర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిన్ లైటనింగ్ సీరమ్, ఇది స్కిన్ లైటనింగ్ సీరమ్ అనమాట. సో నాకు ఈ 3 ప్రోడక్ట్స్ వచ్చాయన్నమాట. సో ఈ 3 ప్రోడక్ట్స్కు నాకు 1000 రూపీస్ అయినాయన్నమాట. సో నేను వీటిని ఎలా యూజ్ చేసానేది కూడా మీతో షేర్ చేసుకుంటానండి. మళ్ళీ తర్వాత వీడియో చేసింది వీటిని ఎలా యూజ్ చేయాలో మనకు చెప్పలేదు ఏంటి అని మీరు అనుకోవద్దు. సో నేను ఎలా యూజ్ చేశాననేది ఇప్పుడు చెప్తానండి. ఫస్ట్ నేను డైలీ మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు అందరం జనరల్గా సోప్ యూజ్ చేస్తాం, లేకపోతే ఏదైనా ఫేస్ వాష్ యూజ్ చేస్తాం. సో అలానే ఈ స్కిన్ క్రాఫ్ట్ క్లెన్సర్ కదండి, దీన్ని నేను ఫేస్ వాష్గా యూజ్ చేశాను అనమాట. ఎర్లీ మార్నింగ్ అంటే డైలీ మార్నింగ్ రొటీన్లో ఫేస్ కడుక్కునే టైంలో నేను సోప్కి బదులు సో నేను ఇది యూజ్ చేస్తాను అనమాట. ఈ క్లెన్సర్ యూజ్ చేశాను అనమాట. ఈ క్లెన్సర్ తోటి నేను ఈ 4 పంప్స్ యూజ్ చేసేదాన్ని. 4 పంప్స్ యూజ్ చేసి నేను ఫేస్ వాష్ చేసుకునేది, తర్వాత నార్మల్ వాటర్ తోటే కడిగేసుకునేదాన్ని. తర్వాత వచ్చి తూడ్చుకున్న తర్వాత మార్నింగ్ టైంలో మళ్ళీ మొత్తం తూడ్చుకుంటే కొంచెం ఫేస్ కొంచెం వెట్టుగా పోయి డ్రై అయిపోతుంది కదా, తర్వాత నేను మాయిశ్చర్ పెట్టుకునేదాన్ని. ఈ మాయిశ్చర్ యూజ్ చేసేదాన్ని. ఇది ఎలా వచ్చిందంటే నాకు ఇలా స్ప్రే రూపంలో వచ్చింది. ఇట్లా
సో ఇది నేను ఇలా దూరంగా ఇట్లా ఇలా ఇలా ఒక 3 పంప్స్ చేసేదాన్ని నాకు సరిపోయింది 3 పంప్స్ తర్వాత దాన్ని మామూలుగా మళ్ళీ ఇలా అప్లై చేసేదాన్ని సో ఇది నా మార్నింగ్ రొటీన్ అన్నమాట మార్నింగ్ రొటీన్ లో ఇవి రెండు యూస్ చేసేదాన్ని నైట్ రొటీన్ లో వచ్చేసరికి మళ్ళీ నైట్ నేను ఏం యూస్ చేస్తానే నైట్ పడుకునే ముందు ఏం చేస్తానంటే మళ్ళీ సేమ్ క్లెన్సర్ యూస్ చేస్తానని క్లెన్సర్ యూస్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నైట్ టైం లో నేను సీరం యూస్ చేసేదాన్ని సో ఇది యూస్ చేస్తానన్నమాట నైట్ టైం లో ఇది ఎలా ఉంటుంది అంటే ఇది క్రీమీ టైప్ లో ఉంటుందన్నమాట కొంచెం క్రీమీ స్ట్రక్చర్ అన్నమాట మామూలుగా మనం యూస్ చేసుకునే క్రీమ్ లాగా ఉంటుంది ఇది యూస్ చేసుకొని పడుకునేదాన్ని ఎప్పుడు పడుకునే మార్నింగ్ లేసి మళ్ళీ సేమ్ మార్నింగ్ లో మళ్ళీ మళ్ళీ క్లెన్సర్ మళ్ళీ మాయిశ్చరైజర్ మళ్ళీ నైట్ వచ్చేస్తుంది అనుకో మళ్ళీ నైట్ క్లెన్సర్ మళ్ళీ నెక్స్ట్ క్రీమ్ అన్నమాట సో ఇన్ కేస్ ఎవరికైనా స్కిన్ డ్రై అనిపించినా లేకపోతే ఇన్ కేసు క్రీమ్ ఇన్స్ట్రక్షన్ తర్వాత కొంచెం అంటే అన్ఈజీ లాగా అనిపిస్తే ఒక 30 మినిట్స్ అట్లా ఆగిన తర్వాత మీరు నైట్ మాయిశ్చరైజర్ యూజ్ చేసుకొని పడుకోవచ్చు అనమాట సో ఈ 3 ప్రోడక్ట్స్ని ఇలా యూజ్ చేయాలన్నమాట సో యూసేజ్ మీకు ఎలా ఏంటి అనేది అర్థమైపోయింది కదా ఓకే అండి ఇదైతే స్క్రీన్ క్రాఫ్ట్ సంబంధించిన ప్రోడక్ట్స్కి సంబంధించిన ఏమంటారు డీటెయిల్స్ అనమాట సో ఇవి ఎలా ఆర్డర్ చేయాలో చెప్పాను ఆర్డర్ టైమింగ్లో మన క్వశ్చన్స్ ఏమేమి అడుగుతారు మనం వాటికి ఆన్సర్ చేస్తే మన స్కిన్ టైప్ ఎలాంటిది ఏంటి అనేది వాళ్ళు మన స్కిన్ కస్టమైజ్ చేసి మనకు ప్రోడక్ట్స్ పంపిస్తారు సో మళ్ళీ వీటిని ఎలా యూజ్ చేయాలి మార్నింగ్ ఎలా యూజ్ చేస్తాను నైట్ ఎలా యూజ్ చేస్తానని కూడా మీకు చెప్పాను ఓకేనా అండి ఓకే దీనికి సంబంధించిన డౌట్స్ ఇంకా మీకు ఏమన్నా ఉంటే నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసాయండి మళ్ళీ నేను నెక్స్ట్ మేము వాటికి సంబంధించిన మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను సో ఈరోజు నేను ఇంకోటి చేయబోతున్నానండి ఏంటి అంటే అది ఓకే ఒక గివ్ అవే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అది గుడ్ వైబ్స్ సంబంధించిన ప్రోడక్ట్స్ గివ్ అవే అండి సో నేను ఫస్ట్ గివ్ అవే స్టార్ట్ చేస్తున్నాను సో ఇది ఫేస్ సీరం అండి గుడ్ వైబ్స్ బ్రాండ్ నుంచి అనమాట ఈ దీంట్లో ఇది ఏంటి అంటే రోజ్ హిప్ రేడియంట్ గ్లో ఫేస్ సీరం అండి సో ఇది గివ్ అవే స్టార్ట్ చేస్తాను అనమాట ఈ గివ్ అవేకి సంబంధించిన విశేషాలు అంటే విషయాలంటూ ఏమీ లేదు సో ఒక 3 కండిషన్స్ ఉంటాయి ఆ 3 కండిషన్స్ ఎవరైతే ఆ 3 కండిషన్స్ ఫాలో అవుతారో వాళ్ళకు విన్నర్ అయిపోతారనమాట సో ఆ 3 కండిషన్స్ ఏంటి అంటే ఫస్ట్ కండిషన్ వచ్చేసి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి అండ్ నెక్స్ట్ నా వీడియోని లైక్ చేసి ఉండాలి అండ్ నెక్స్ట్ కంపల్సరీ నా వీడియోని వాచ్ చేసి దాన్ని వేరే వాళ్ళకి షేర్ చేసి ఉండాలన్నమాట సో ఈ 3 కండిషన్స్ ఫాలో అయిన వాళ్ళకు గివ్ అవే విన్నర్ అయిపోతారనమాట సో మీరు తప్పకుండా ఈ గివ్ అవే పార్టిసిపేట్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి ఇంక అంతకుమించి ఏం లేదు చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా కదా సో కొంచెం చాలా లేట్ అయిపోయింది సో ఇంకేమైనా విశేషాలు ఉంటే ఇంకేమన్నా మాట్లాడాలంటే నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుందామండి సో స్కిన్ క్రాఫ్ట్కి సంబంధించి మీకు డౌట్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అస్సలు మొహమాట పడకుండా నన్ను కామెంట్ సెక్షన్లో అడిగేసేయండి నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఆల్మోస్ట్ 4 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను నాకు తెలిసి ఫోర్ కంప్లీట్ అయిపోయినాయి నాది 5th మంత్ ప్రోడక్ట్ అనమాట ఇది మొన్ననే వచ్చింది సో ఇప్పుడే ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట సో ఇది 5th మంత్ కాబట్టి నేను మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను ఈజీగా క్లారిఫై చేయగలుగుతా కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దేంట్లో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసాను నేను మీకు వాటికి క్లారిఫై చేస్తాను సో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి ఉంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా మీకు ఏమైనా మీకు ఇంకేమైనా హెయిర్కి సంబంధించినవి కానీ ఇంకేమన్నా కావాలి అనుకుంటే వీడియోస్ చేయండి ఫలానా వీడియోస్ చేయండి అని మీకు చెప్పాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియోస్ చేస్తాను సో ఇంతే అండి